అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే క్షేమంగా ఉండండి, మీరు కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఒక వ్యూవర్ అడిగారండి, చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఒక అడుగుతున్నారు ప్రెగ్నెన్సీ పోస్చర్స్ గురించి. ఒక వ్యూవర్ అయితే క్రింద కూర్చోవచ్చా, కూర్చోకూడదు అంటున్నారని కొంతమంది కమెంట్ చేస్తే, కొంతమంది పైన కూర్చోకూడదు అంటున్నారు, బేబీకి ప్రమాదం అంటున్నారు, అసలు ఎలా కూర్చోవాలి ప్రెగ్నెన్సీలో అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ప్రెగ్నెన్సీలో గర్భవతులు ఎలా కూర్చోవాలి, ఎలా కూర్చోకూడదు, ఏ పొజిషన్ లో కూర్చుంటే మంచిది, ఆఫీస్ ఉమెన్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంట్లో ఉండే గర్భవతి లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరంగా ఈ యొక్క ప్రెగ్నెన్సీ పోస్చర్ మీద మనం వీడియోని చూసుకుందామండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రెగ్నెన్సీ పోస్చర్స్, మనం కూర్చునేటప్పుడు, పడుకునేటప్పుడు, నడిచేటప్పుడు ఉండే పోస్చర్స్ వలన చిన్నారికి బాధింపు ఏర్పడే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే మనం కూర్చునేటప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుందండి. ముఖ్యంగా కూర్చునే విధానం వలన చిన్నారికి ఎలాంటి ప్రమాదాలు రాకూడదు, గర్భవతికి ఎలాంటి ప్రమాదాలు రాకూడదంటే గర్భవతులు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భధారణ సమయంలో మనం ఎలా పడితే అలా కూర్చోవడం వలన మనకు నడుం పట్టేయడము, నరం పట్టేయడం లాంటి సమస్యలు ఉంటాయి. ఆల్రెడీ ఒక వ్యూవర్ కూడా చెప్పారండి వారికి నడుం పట్టేసిందని. సో మనం కూర్చునే విధానంలోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అందుకే మనం కూర్చుంటున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా కూర్చోకూడదు, దేని మీద కూర్చోవచ్చు, ఏదే మీద కూర్చోకూడదు కూడా వివరంగా తెలుసుకుందామండి. ముందుగా స్టూల్స్ మీద కూర్చోవచ్చా అని చూస్తే, స్టూల్స్ మీద గర్భవతిని కూర్చోకూడదు. బికాస్ స్టూల్స్ కి బ్యాక్ సపోర్ట్ ఉండదు. మనం కూర్చుంటప్పుడు బ్యాక్ సపోర్ట్ అనేది తప్పనిసరి అండి. బ్యాక్ సపోర్ట్ లేకుండా గర్భవతులు కూర్చోవడం వలన మన యొక్క వెన్నెముక బాధింపబడుతుంది. దీని వలన చిన్నారికి కూడా అసౌకర్యం ఏర్పడుతుంది. కాబట్టి గర్భవతులు బ్యాక్ సపోర్ట్ లేని ఎలాంటి స్టూల్స్ మీద కూర్చోకూడదు. గర్భవతులు వంగి కూర్చోకూడదు. వంగి కూర్చుంటే చిన్నారికి మూమెంట్స్ అనేవి చెయ్యలేక అసౌకర్యం ఏర్పడుతుంది. గర్భవతులు వంగి కూర్చోవడం కానీ లేదా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని మాత్రం కూర్చోకూడదండి. కాళ్ళు ఎప్పుడు కూడా వెడల్పుగా ఉండేలాగా దూరంగా ఉంచుకొని మనం కూర్చోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్, సోఫాల మీద కూర్చోవచ్చా? ఎస్ అండి, కూర్చోవచ్చు. సోఫాలో కూర్చుంటున్నప్పుడు మీ యొక్క బ్యాక్ సపోర్ట్ ఉండేలాగా పిల్లోస్ అనేవి వేసుకొని కూర్చోండి. మీ యొక్క కాళ్ళు సోఫాలో ఉంటున్నారు కాబట్టి కాళ్ళు అనేవి చాచి కూర్చోండి. క్రింద వేసుకుని కూర్చోకుండా కాళ్ళు చాచి కాళ్ళ కింద పిల్లోస్ వేసుకుని కూర్చోవచ్చు. ఇక క్రింద కూర్చోవచ్చా అని చూస్తే, క్రింద కూడా గర్భవతులు కూర్చోవచ్చండి. కానీ ఎవరు కూర్చోకూడదని చూస్తే, ప్లసెంటా ప్రివియా కలిగిన వారు, ఒమ్మనీరు లీక్ అవుతున్న వారు, సర్వికల్ లెంత్ తక్కువగా ఉండేవారు. సో మీరు క్రింద అనేది కూర్చోవడం అవాయిడ్ చేయాలి. నార్మల్ గా హెల్తీగా ఉండే గర్భవతులు క్రింద కూర్చోవచ్చండి. మాక్సిమం కూర్చుంటున్నప్పుడు అంటే మొదటి 3 మాసాలు, 4-5 మాసాల వరకు కూడా క్రింద కూర్చోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ 6th, 7th, 8th ఈ మంత్స్ వచ్చినప్పుడు కడుపు పెద్దదిగా ఉంటుంది కాబట్టి క్రింద కూర్చోవడం వలన మనకి కూడా అసౌకర్యం ఏర్పడుతుంది. కాబట్టి క్రింద కూర్చుంటున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. పక్కన ఏదైనా సపోర్ట్ ఉండేలాగా చూసుకోండి. అంటే మనం మరలా లేస్తున్నప్పుడు ఎక్కువ ప్రెషర్ అనేది మన యొక్క కడుపు మీద పడకుండా ఆ యొక్క సపోర్ట్ తీసుకుని లేచేలాగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. క్రింద కూర్చుంటున్నప్పుడు మన యొక్క కాళ్ళు కూడా వెడల్పుగా ఉంటాయి కాబట్టి పెల్విక్ ప్రెషర్ అనేది ఉండదు. సో క్రింద తప్పకుండా కూర్చోవచ్చు. చివరి మాసాలలో మాత్రం క్రింద కూర్చోవడం అవాయిడ్ చేయండి. క్రింద కూర్చుని లేస్తున్నప్పుడు బ్యాక్ సపోర్ట్, చేతుల సపోర్ట్ తీసుకొని లేయాల్సి ఉంటుంది. కాళ్ళు గట్టిగా మనం సపోర్ట్ తీసుకొని ఒత్తిడి చేసి లేయకూడదు. ఇక ఆఫీస్ లో వర్క్ చేస్తున్న విమెన్స్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, అఫ్ కోర్స్ అండి, ప్రెగ్నెన్సీలో ఆఫీస్ వర్క్ చేయడం కొంచెం కష్టతరమే. నార్మల్ గా వర్కింగ్ విమెన్ అయితే 7-8 మంత్స్ వరకు మీరు వర్క్ అనేది చేయొచ్చండి. బట్ 9 మంత్స్ పడిన తర్వాత ఆఫీస్ వర్క్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మీరు కూర్చున్నప్పుడు మీ యొక్క బ్యాక్ న పిల్లో అనేది వేసుకోండి. మీ యొక్క ఆఫీస్ చైర్ లో పిల్లో అనేది వేసుకోండి, స్ట్రైట్ గానే కూర్చోండి. చేతులు అనేవి క్రిందకు వేలాడ తీసుకోకుండా చేయి టేబుల్ మీద సపోర్ట్ పెట్టుకుని కూర్చోవాల్సి ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోకూడదండి. 30 మినిట్స్
మీరు కూర్చున్నారనుకోండి, మీకు అసౌకర్యం ఏర్పడచ్చు. 30 మినిట్స్ కంటే ఎక్కువసేపు కూర్చోకుండా అప్పుడప్పుడు లేచి ఒక 5 మినిట్స్ వాక్ చేసి మరలా వచ్చి కూర్చోండి. సో ఇలా కనుక మీరు కొంచెం జాగ్రత్త తీసుకున్నారంటే ఆఫీస్లో కూడా మీకు ఎలాంటి పోస్చర్స్, ప్రెగ్నెన్సీ పోస్చర్స్ వల్ల ప్రమాదాలు రాకుండా ఉంటాయి. ఈ జాగ్రత్త అయితే తీసుకోండి. బట్ 9 మంత్స్ వచ్చిన తర్వాత మాత్రం ఆఫీస్ వర్క్ని అవాయిడ్ చేయండి. ఇక నెక్స్ట్ చూస్తే కాళ్ళు అనేవి నేలకు ఆనించే కూర్చోవాలండి, వేలాడ వేసుకుని కూర్చోకూడదు. ఇలా కూర్చుంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వదు, చిన్నారికి కూడా అది ప్రెషరైజ్ అవుతుంది అనమాట. కాళ్ళు అనేవి ఎప్పుడు కూడా నేల మీద మనం సపోర్టివ్గా వేసుకుని కూర్చోవాల్సి ఉంటుంది. మరి సడన్ గా లేవడము, సడన్ గా కూర్చోవడం లాంటివి కూడా చేయకూడదు. కూర్చుంటున్నప్పుడు ఒక పొజిషన్ లో కూర్చున్న తర్వాత స్ట్రైట్ గా మీ యొక్క షోల్డర్ స్ట్రైట్ గా ఉండేలాగా చూసుకోండి. వంగి కూర్చోకుండా, బెండ్ అవ్వకుండా జాగ్రత్తలు పడండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.